అనంతపురం జిల్లా గోవిందపల్లి కొట్టాలపల్లి గ్రామ సచివాలయాల ఎదుట సిపిఐ నాయకులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. 2018-19 సంవత్సరాలకు సంబంధించిన ఇన్సూరెన్స్ పంట నష్ట పరిహారాన్ని రైతులకు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయాల కార్యదర్శులకు నాయకులు వినతిపత్రాలు అందజేశారు. అనంతరం నిరసన కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి హరికృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులను అన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. కష్టకాలంలో రైతులను ఆదుకోవాల్సింది పోయి ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇన్పుట్ సబ్సిడీ పంట నష్ట పరిహారంలో అనర్హులుగా ప్రకటించడం దారుణమన్నారు. చాలా మంది రైతులు పంట నష్ట పరిహారంతో పాటు ఇన్సూరెన్స్ ను కోల్పోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రామాంజనేయులు, కరుణ, శ్రీనివాసులు, టిడిపి నాయకులు ఉజ్జినప్ప, రామచంద్రారెడ్డి, వల్లప్ప, జులాన్ బాషా, దాదు, రవి తదితరులు పాల్గొన్నారు. ఇవ్వాలి పంట నష్ట పరిహారం వెంటనే, ఇన్సూరెన్స్ కట్టిన ప్రతి రైతుకు పంట నష్ట పరిహారం వెంటనే ఇవ్వాలి, ఇన్సూరెన్స్ కట్టిన ప్రతి రైతుకు పంట నష్ట పరిహారం వెంటనే ఇవ్వాలి, నష్టపోయిన ప్రతి రైతుకు పంట నష్ట పరిహారం వెంటనే. 18-19 ఈరోజు మరి ప్రతి గ్రామ సచివాలయం దగ్గర అఖిల పక్షాల ఆధ్వర్యంలో వినతిపత్రం ఇస్తా ఉన్నాం. మరి ఈ ఒక వినతిపత్రం సారాంశం ఏమిటంటే 2018-2019 నష్టపోయిన ప్రతి రైతుకి ఇన్సూరెన్స్ ఇవ్వాలని, పంట నష్ట పరిహారం ఇవ్వాలని, మరి 2020 మన మండలంలో ఉన్నటువంటి మన జిల్లాలో ఉన్నటువంటి 63 మండలాల్లో కూడా ఈ అధిక వర్షాల వల్ల పూర్తి స్థాయిలో పంటలు నష్టపోయారు. మరి ప్రతి రైతు కూడా పంట నష్టం జరిగింది. మరి శనిక్కాయలు ఇట్లాంటివి అయితే చేనులోనే టిల్లర్ కొట్టించేసి ఇచ్చిపెట్టేశారు. చాలా చోట్ల కూడా మేము కూడా పరిశీలించాం. మరి ప్రతి మండలానికి కూడా ఈ పంట నష్ట పరిహారం వర్తింపజేయాలని చెప్పని గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇందులో భాగంగానే 2018-19 రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ను కూడా మరి అధికార పార్టీలు మరి జోక్యం చేసుకొని రాజకీయాలు చేసి ఈ రైతులకు వచ్చే పంట నష్ట పరిహారాల్లో కూడా మరి రాజకీయాలు జోక్యం చేసుకొని చాలామంది రైతులకు పంట నష్ట పరిహారం రాకుండా చేస్తూ ఉన్నారు. అట్లా కాకోకుండా పంట నష్టపోయిన ప్రతి రైతుకు కూడా మరి పంట నష్ట పరిహారం ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు రైతులంతా చాలా నష్టపోయే అవకాశం ఉంది. నష్టపోయిన రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఒడ్లు కానీ, వరి పంట కానీ, చెనక్కాయ కానీ, ఏది పొట్టు కూడా చిక్కన దక్కకోకుండా రైతులు చాలా నష్టపోయినారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని ఈరోజు పార్టీ అతీతంగా చేయాలని చెప్పి ఏ పార్టీ లేకోకుండా రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఈరోజు వినతిపత్రం ఇచ్చాం. కానీ మా అందరికీ కూడా అన్యాయం జరుపుకోకుండా, ఏ రైతు కూడా నష్టపోకోకుండా అందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ ఇన్సూరెన్స్ కానీ బీమా కానీ ప్రతి ఒక్క రైతుకు ఇబ్బంది పెట్టుకోకుండా, అందరూ నష్టపోకుండా రైతులు ఆత్మహత్య చేసుకునే ఆత్మర్యంలో ఉండం. కానీ పశువులు మేత లేక, చెనిక్కాయలు లేక, పెట్టుబడి లేక రైతు దిక్కులు తీసి కట్ట మీద కూర్చుండే పరిస్థితిలో వచ్చాం. కానీ ఈరోజు అధికారంలో ఉండే పార్టీ అందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ అఖిలపక్ష నాయకులకు కానీ, సిపిఐ నాయకులకు కానీ, టీడీపీ వాళ్ళు కానీ అందరం కూడా ఈ నిరసన చేస్తూ ఈ చెలవు తీసుకుంటున్నాం.